మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ గత కొన్ని రోజుల నుంచి కూడా టీడీపీ నేతలు కూడా అన్ని విధాలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు జైల్లోనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 50 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో న్యాయం జరగాలంటూ అలాగే కళ్ళకు గంతలు కట్టి ఈరోజు ప్రధానంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే మోత మోగిద్దామంటూ అలాగే క్రాంతితో క్రాంతి అంటూ ఇలాగా చట్టానికి సంకెళ్ళు అంటూ పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కళ్ళకు గంతలు కడుద్దాం, కళ్ళు తెరిపిద్దాం అంటూ మరొక కార్యక్రమానికి అయితే లోకేష్ అధ్యక్షతను కూడా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వనమాడి కొండబాబు గారు అధ్యక్షతను ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు, కళ్ళకు గంతలు కట్టడానికి ప్రధాన కారణం? ఓకే, మీకు అందరికీ తెలుసు ఈరోజు నారా చంద్రుని గారిని అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. దానిపైన ఈ రోజున ఏ తప్పు అనేది నిరూపించలేకపోతున్నారు. వాళ్ళు తప్పుడు కేసు పెట్టారన్న సంగతి ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచమంతా తెలిసింది. అయినప్పుడు కూడా ఆయన విడుదల చేయట్లేదు. ఏదో రకంగా ఆయన మీద కక్ష సాధింపుతో జైల్లో పెట్టారన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఈ రోజున ఏమండి, ఈ రోజున చూడండి, అవినాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయమని చెప్పి పంపిస్తే అరెస్ట్ చేయలేదండి. వాళ్ళకు న్యాయం, చంద్రబాబు నాయుడు గారికి న్యాయం అండి. అదేవిధంగా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు. అవినాష్ రెడ్డి గారు ఏదైతే చేశాడో, హత్య చేశాడో ఆధారాలు ప్రూఫ్ అయినాయి. ప్రూఫ్ అయిన దాని మీద ఆయన అరెస్ట్ చేయమన్నారు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదే. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా దగ్గర 4-5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడండి ఆయన. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదే. అలాంటిది ఏ కేసు లేని వ్యక్తి అక్రమంగా పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందుకే ఈ రోజున నిజం గెలవాలి, కళ్ళు తెరవాలి అని ఆలోచన ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు గతం కూడా గుర్తుకొస్తుంది నాకు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం ఒక దొంగ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దొంగల దొరై తిరుగుతున్నారు ఈనాడు ఈ ప్రభుత్వంలో. అందుకే గతంలో పాట గుర్తుకొస్తుంది నాకు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి విలువ లేదు ఇప్పుడు, ఇప్పుడున్నది ఒక్కటే ఒకడినొకడు కొట్టు బతకడం, దొంగ దొరై తిరగడం ఈనాడు ఈ జగన్ ప్రభుత్వం అన్నది ఈరోజు నడుస్తుంది. ఈనాడు ఈ రాష్ట్రంలో దొంగలు దొరై తిరుగుతున్నారండి ఈ రాష్ట్రంలో. ఏంటి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, భావితరాలు భవిష్యత్తు కోసం ఒక విజన్ తయారు చేసిన వ్యక్తి, 2020 నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాధిపతి తీర్చిదిద్దానని చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు నిజమైంది. తెలంగాణ మనం విడిపోయాం కాబట్టి వాళ్ళకి ఈరోజు నిజమైంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది ఏదండి, దీనికి ఒక విజన్ తయారు చేస్తారు 2029కి ఏదండి, ఆదిలోనే ఆగిపోయింది. ఈరోజు 2024 అడుగు పెడుతున్నాం. ఎక్కడ వేసిన గొంగలకు అమరావతి అక్కడే ఉండిపోయింది, పోలవరం అక్కడే ఉండిపోయింది, రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు, కుంటుపడిపోయింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం విజన్ తయారు చేసిన వ్యక్తి, ఈయన విజన్ తయారు చేసిన తర్వాత అండి అలాంటి నాయకత్వం ఆయన ముందు చూపు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నారండి గతంలో అనేక మంది. ఇదే నరేంద్ర మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గురించి. అలాంటిది గుజరాత్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇప్పుడు బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతూ ఆంధ్ర రాష్ట్రం కిందకి వెళ్ళిపోయింది ఈయన లేకపోవడం వల్ల. ఇవన్నీ కూడా బేరీ చేసుకున్నారు. ఈరోజు దొంగలు దొరలై తిరుగుతున్నారండి ఈ రాష్ట్రంలో, దొంగలు పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో. అందుకే ఈ రోజున ప్రధానంగా అన్ని ఆధారాలతో దొరికారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం నేపథ్యంలో ఏం చేయాలో తెలియక ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఏమంటున్నారండి? ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు, కళ్ళకు గంతలు కట్టడం, న్యాయానికి సంకెళ్ళు, అలా మోత మోగిద్దాం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏం చేయాలో తెలియక చేస్తున్నారని చెప్తున్నారు. ఏమండి, బయటకు వచ్చి మేము కూడా విధ్వంసం సృష్టించగలం, రోడ్డు మీదకి వచ్చి బస్సులు తగలబెట్టగలం, అదే విధంగా ఏదోటి అది చేయగలం, కానీ మాకు అది కాదు కావాల్సింది. శాంతియుతంగా ఉండాలి. ఏది చేసినా ఎవరికి ఇబ్బంది అండి? ప్రజలకు ఇబ్బంది అండి. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచిందా? శాంతియుతంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా నిరసన కార్యక్రమాలు. నిరసన కార్యక్రమాలు చేస్తే శాంతియుతంగా చేస్తున్నాం. ఎక్కడైనా చూడండి, ఒక విధ్వంసం సృష్టించలేదండి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే బాబోయ్ ఏదో జరిగిపోతుంది, అక్కడ చాలా బీభత్సం జరిగిపోతుందని బెదిరించి పోలీసులే వెనక్కి పంపించారు ఆయన్ని. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఎన్ని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు కదండి, వాళ్ళందరూ అడ్డుగా పడితే మీరు లేపగలరండి? ప్రజలెంతమందిని, పోలీసులు ఎంతమంది అండి? ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఏమైనా చేయగలరండి పోలీసులు? ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఏమండి, ఇదే పరిస్థితులు ఇలాంటివి కానీ వాళ్ళు జరిగితే ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు జరిగితే వేరే వాళ్ళు జరిగితే ఒక న్యాయం. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారండి ఈ రోజున.
చంద్రవణ లాంటి వారిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతుంది ఈ రోజున అందుకే నాడు ప్రభుత్వం దించేయాలని కోరుకుంటున్నాను ఏమండి ఇదే నాకు గతం గుర్తుకొస్తుంది ఈ రోజున ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత విజ్ఞాసం చుట్టించాడో ఒక మాట చెప్పాలి మీకు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారండి చనిపోయిన సంగతి అందరికీ తెలుసు యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన ఆయన ఏం చేశాడండి రాజశేఖర్ రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు సంపించేశారని చెప్పి రిలయన్స్ మాన్సులన్నీ తగలబెట్టాడు ఆయన రోడ్డు మీకు వచ్చి షాపులు గీపులు బద్దలు కొట్టించాడు ఆయన మేము అలాంటి పని చేసామండి ఈ రోజున చేయలేదే ప్రజలకు ఇబ్బంది కలిగించి పని చేయలేదే ఆయన ఆ రోజు చేసిన పని చెప్తున్నానండి రిలయన్స్ మాత్రం బట్టలు కొట్టారు రిలయన్స్ వల్ల సంపించేస్తారని చెప్పాడు స్పష్టంగా మీ వీడియోలో ఉంటే చూడండి అలాంటి ఆయనండి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడండి ఆ రిలయన్స్ వాడిని పిలిచి సన్మానం చేసి వాళ్ళకు రాసభ ఇచ్చాడండి ఎలాంటి వ్యక్తితో చూడండి జగన్మోహన్ రెడ్డి సామాజిక బస్సు యాత్ర కూడా ఎలా చూడాలండి ఇప్పుడు బస్సు యాత్రతో ముందుకెళ్తున్నారు వైసీపీ నాయకులు కూడా సభలు నిర్వహిస్తున్నారండి అన్ని కూడా ఎలా చూడండి ఏం బస్సు యాత్ర సామాజిక న్యాయం ఏంటండి వాళ్ళు బస్సు యాత్ర ఎవరు వస్తున్నారండి ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు ఉంది ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ మాటలు ఎవరు ఆలకించట్లేదండి ఏమి సామాజిక న్యాయం చేశారండి బీసీలకి బీసీ కార్పొరేషన్ ఉండేదండి పేదవాడికి పనిముట్లు ఇచ్చేవాళ్ళం ఆర్థికంగా ఎంతోమందికి లోన్లు ఇచ్చి ఆర్థికంగా బలపరిచాం ఎస్సీకి ఎస్సీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతోమందికి లోన్లు ఇచ్చాం పనిముట్లు ఇచ్చాం వాళ్ళకి ఆర్థికంగా బలపరిచాం మైనార్టీ కార్పొరేషన్ ఉండేది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కోట్లాది రూపాయలు ఇచ్చాం వాళ్ళకి కూడా కావాల్సిన వ్యాపారాలు చేసుకోవడానికి సహాయం చేస్తాం అలాగే ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీస్ అందరికి కూడా కార్పొరేషన్లు అన్నీ తీసేశాడండి ఈ రోజున తీసేసి ఈ రోజున కార్పొరేషన్ పేరుకి పదవులు ఇచ్చాడు ఆయన వాళ్ళకి ఒక ఆఫీస్ లేదు కుర్చీ లేదు ఏమీ లేదు ప్రజల్లోకి వెళ్తే వాళ్ళని అసహించుకుంటున్నారు ఈ రోజున బాధపడుతున్నారు ఎందుకు తీసుకున్నారు ఈ పదవులు ప్రజల్లో ఏమి పని చేయలేకపోతున్నామని బాధ ఉంది ఆ బాధని తప్పు పుచ్చుకోవడానికి ఈరోజు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అని చెప్పి ప్రజలకు వెళ్ళమని చెప్తున్నాడు అక్కడ ఎవరు వస్తున్నారండి సభలకి ఎవరు వస్తున్నారండి వాలంటీర్లు ఏదైతే మీరు వాలంటీర్లు పెట్టుకున్న వాలంటీర్లు ఆ మహిళలందరూ కూడా బలవంతంగా తరలిస్తున్నారు మా దగ్గర వీడియోస్ ఉన్నా చూడండి సామలకోటలో ఇల్లులు ఓపెనింగ్కి కాకినాడ నుంచి మహిళలు బలవంతంగా తీసుకెళ్లారండి రాపోతే మీకు డాక్టర్ గ్రూపులు అన్నీ కూడా ఆపేస్తామని చెప్పి బెదిరించారండి మా దగ్గర వీడియోస్ ఉన్నా చూడండి ఈ రోజున ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరండి ఇంకా ఆరు నెలల ప్రభుత్వం ఉంది ఎందుకు వచ్చింది అని చెప్పి ఏదో వెళ్తున్నా తప్ప ప్రభుత్వం ఎలాగా డిజాల్వ్ అయిన వెంటనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా ఒక్కరు కూడా బయటికి రారండి చాలా స్పష్టంగా ఉన్నారు ఈ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నారు సామాన్య ప్రజలు కూడా ఎవరు సంతోషంగా ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఆఖరికి మందు తాగేవాడు కూడా ఈ రోజున లివర్ కంప్లైంట్లు బ్రెయిన్ స్ట్రోక్లు దేనివల్ల వస్తున్నాయంటే మందు వల్ల వస్తున్నాయని చెప్తున్నారు డాక్టర్లు అందరూ కూడా అండి ఎక్కడ చూసినా ఈరోజు హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో మరణిస్తున్నారండి లివర్ కంప్లైంట్లు ఈరోజు రాష్ట్రంలో లివర్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు లక్ష మంది ఉన్నారండి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు లివర్లు ఎక్కడ ఉన్నాయండి ఎందువల్ల ఈ మందు తాగడం వల్ల వాళ్ళే చెప్తున్నారు నా దగ్గర కదా ఇంటర్వ్యూ మందు తాగిన వాళ్ళ దగ్గర మీరు ఇంటర్వ్యూ తీసుకోండి ఈరోజు వాళ్ళు చెప్తున్న మాటలండి ఈ మందు తాగడం వల్ల ఇలాగ అయిపోతున్నామని ఆ కుటుంబాలు కూడా బాధపడుతున్నాయి ఈ రోజున ఒక్కరు ఓటేయలండి మందు తాగిన వాళ్ళు ఓటేయరు ఏంటి మహిళలు ఓటేయరు ఎస్సీలు బీసీలు ఎవరు ఓటేయరు ఏదో పాపం అలాగే మంత్రి పదవులు ఇచ్చాడు కానీ మంత్రులు మీరు జనంలో తిరగండి నా కోసం చెప్పండి అని చెప్పి ప్రజల్లో పంపిస్తున్నాడు అంతే బస్సు యాత్ర బస్సు వెళ్తుంటే అందరూ చూస్తారు కానీ పని అవ్వదు చూస్తున్నా ఇదే పరిస్థితి ప్రధానంగా శాంతియుతంగా కూడా అన్ని నిరసనలు కూడా చేపడుతున్నామని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా అధికార పార్టీకి అయితే గద్దె దించేందుకు కూడా అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నాము అలాగే ఇప్పటికే జనసేన టీడీపీ కావచ్చు కాకినాడలో సమావేశాలు నిర్వహించారు అంతేకాకుండా ఈరోజు లోకేష్ టీడీపీ కార్యదర్శి ఎవరైతేనో లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు కళ్ళకు గంతలు కడదామంటూ కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొన్నబాబు అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనబడుతుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.